జరిగిపోయింది. ఈయన నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా? నన్ను నా భార్యను లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడల్ని వేస్తారు. మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే, మేము దొంగల మాదిరి భద్రరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్ మొత్తం. బుక్లెట్తో సహా నేను రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి. నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్లో, నాకు నన్ను రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డిటీసీ అడిగినాడు జీపీకి. నువ్వు చూడండి, ఆయన ఏమన్నాడు చేయకూడదు, అసలు నీకు అథారిటీ లేదు, అథారిటీ లేదు. జీపీ వైఎస్ఆర్ జీపీ, నువ్వు చూడండి దాని బేకాదార్. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్. రూట్ బస్సులు, రూట్ బస్సులు ఉన్నావన్నీ ఇంటర్స్టేట్, అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే బండ్లు ఇంటర్స్టేట్ అంటారు. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు. ఏం చేసినారు? సీజ్ చేయాలి. ఏమంటారు సీజ్ చేసినదే పని? డ్రెస్ లేదంట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట, ఇవన్నీ. ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు. పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి, ఉండాలా? ఒకవేళ నా దగ్గర లేదు, చెక్ చేయి. నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్ గిరిమిట్ నెంబర్ ఎఫ్సి అన్నీ వస్తాయి. ఏం చేస్తా? బయట పక్కన బోర్డు రాయాలా, ఓనర్ పేరు, చాసీ నెంబరు, ఐసీ నెంబరు, అన్నీ అవి ఉంటాయి. ఏం రాస్తారు? లేవు అంటే లేవంట, ఉన్నాయని లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా? 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎంబీ యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా. హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తూ చేసిన, ఒక్కొక్కరు 12,000 కట్టి అదేదో చలాన కట్టి ఇది చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకు, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాను నాకే. బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజనులు మేన. సీతారామాంజనులు వదలను, వాడు పేరుని నాని సెగ్ అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన డిటీసీ శివప్రసాద్, అందరూ బ్రేకింగ్ బెటర్ లో. మీ ఇళ్ళ కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి 70-50 లక్షలు కావాలి. ఆ బండ్లు అన్నీ చిలువ పట్టి టైర్లు పోయి కరి మొత్తం అయిపోయింది. ఆ దాని తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చుకారు, ఆడ పార్క్ చేసి ఉండే. ఎవరండి? నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రోత్సాహంతో. ఏ రూల్ రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ, మా డిటీసీ ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్, నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్, ఇక్కడ ఒక ఆయన ఆడాయి ఉంది అలా కన్నా గలా కానీ ఇడ్లు ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేస్తావు బండి? నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావు.
ఏమనుకుంటారా? ప్రతి ప్లేగేటువంటి చెప్తారా? మీ ఇండ్ల కాడ కూర్చోడి కాంపెన్సేషన్ కట్టించుకుంటే మీ చేతులు అయితే నాకే పోలీసు లేదు, గాలీస్ లేదు, నేను న్యాయం కోరుతానా? ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు 17 ఏళ్ళు ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా? నేను నా భార్య డిడి ఆఫీసులో కూర్చుంటాం. డబ్బులు కుదరదు కాదు, ప్రూవ్ చేయండి జరుగుతుందని చేస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోసం ఐఏఎస్ అంటే ఐపీఎస్ సిగ్గుల మొత్తం డబ్బు పడుతుంది మీరే ఐఏఎస్ ఐపీఎస్ మొన్న గలాది అయితే ఈ ఎస్పీ చెప్తాది నాకు డన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2.5 మేము పనుకొని నిద్రపోతా అంటే వాడి కొడితే 307 రౌడీ షీటర్లా. మేడం యువర్ అడ్రస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ డోంట్ ఏబిసి చెప్తారు కాన్స్టిట్యూషన్ ఒకటి బుక్ రౌడీ షీటర్ దెర్ ఇస్ లా ఓవర్ నైట్ 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్ అంటే యూ సే దట్ యు పెద్ద ఇది చేసినాడు వా ఏం చేసినావు నాడు పత్రులు మాకు జస్టిస్ జరగాలి నాడు బర్నాడు మా ఊరు చేసుకోదాం మాకు అన్యాయం చేసిన వాళ్ళు అందరినీ ఏమీ మీరు పోలీసులు అంటే ఏం చేస్తారు నాకు తెలుసు పైలా డ్యూటీ ఎస్ కమ్ డూ జస్టిస్ ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ భక్త జబ్బు పడుతుంది మీరే No, I am not going to leave anybody. All the break is my turn. I am going to sit in your houses. I am here to pay for it. One of the people who are going to pay for it. Medical seat. Go. Number of the seat. Let's go down. Pratyapati, you are corrupt. Awful corrupt. Especially my transport. You had to I am asking an inquiry. My DTC and the transport people. నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ చేసుకున్నాం బ్రేక్ చూడలే చెప్తావా బాత్రూమ్ మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమనుకుంటారా రవీరా నథింగ్ టు విత్ ద గవర్నమెంట్ నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు నేను ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ మై చంద్రబాబు నాయుడు అసలు ఐ వై ఐ వాజ్ విత్ హిమ్ ఇస్ ఆనెస్టీ మ్యాన్ సంథింగ్ ఇన్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కే ప్లీజ్ సార్ నేను ఏమంటున్నా ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తానంటే ఐ విల్ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్ ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టిస్ జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తున్నారు సార్ చాలా బాగుంది సార్ నా భార్య నా కోడు ఏం సార్ ఎంత దూరం పోతే అంత దూరం పోతారో బ్రేక్స్ పెట్టడంలో చిత్తూరు నుంచి వచ్చి చక్రి పోటీ వస్తారా ఏమన్నా ఏమనుకుంటారా నా కొడకెళ్ళారా మీకు లేరు పిల్లలు మీకు లేరు కోడళ్ళు మీకు లేరు పిల్లలు సీ ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ 302 కేసు అన్ని మైండ్లో ఏసుకుంటూ కూర్చుంటా ఈ రోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆర్బిరేటర్స్ పెట్టారు తమాష చేస్తాను నీ అమ్మ నా కడకల్లాదా గవర్నమెంట్ సొమ్ముది లే శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా డబ్బు పట్టించినారు మమ్మల్ని
ఆయన తిరుక్కోలేకుండా నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకెలా బాధ తగ్గలేదా బాధ నాలుగుందా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐ విల్ టెల్ యూ డీటీసీ దట్ దిస్ ఇస్ ఎస్పీ ఆల్సో ఐ గివెన్ ఆల్రెడీ మై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ హావ్ టు ప్రూవ్ దట్ ఐ మే దొంగోడు ఏం నువ్వు ఎస్పీ అయితేనంటే నువ్వు డీటీసీ అయితేనే మీకు లేరా మీకెవరు లేరా ఇంట్లో మీకెవరు లేరా బ్రేక్స్ పట్టు కేసు రాసినాడు ముందు పై ఆ బస్సులు గీసులు అన్ని వేసి రిపేర్ చేసాం పెట్టండి నరుకుతా పెంచుతారా నరుకుతా తెలుసు మేము వాచ్ ఈ వరల్డ్ వాడు కొడుతు ఎస్ బాధ బాధరే ఈ అబ్బా నా బాధరా సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టారు నాకు రావాల్సిన నీకు ఫోన్ చేస్తాను నీకు ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా ఏ చేస్తున్నావు నువ్వు ఏం చేసావు ఏ పేరు మీగా మీ నాయన పేరు మీకు ఇష్టపడుతుండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ డప్పుగా ఉంటాడు చూడి బతికేసరా లే శివప్రసాద్ డీటీసీ ఇప్పుడు ఏడే ఉంటావు నీ బతుకు తెలుస్తా ఏమి ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది 120 రోజులు పోయించురా 3×2 చేస్తే ఏమైతే 90 రోజులు చేసే పని లేకపోతే బయటకు వస్తా నీకన్నా ఉండే నీకు పెళ్ళా నీకు నువ్వేనా ఇదేది 7 సార్లు ఎవరు రోజు